నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మహార్గానిక్ టెరెస్ గార్డెన్. ఈరోజు చిన్న హార్వెస్ట్ చేసుకున్నామండి. పైకి వచ్చాము, చిన్న వంకాయలు ఉన్నాయి, కోతులు వచ్చి కోసేసుకుంటున్నాయండి. మొన్న ఒకసారి అన్నీ కోసేసినాయి, చిన్న చిన్న పిందులు కూడా ఉంచలేదు. ఇప్పుడు చిన్నగానే ఉన్నాయండి, అయినా కోద్దామని కొన్ని మొక్కలు అయితే విత్తనాలు అయ్యి పెడతానండి తర్వాత హార్వెస్ట్ చేసిన తర్వాత. ఇక్కడ ఉన్నాయి చూడండి. చిన్నగానే ఉన్నాయండి, అయినా కోయడం తప్పట్లేదు. ఆ చెట్లు కూడా ఉన్నాయండి. ఇవన్నీ ఇది తెల్లవంకాయ, ఇంకా ఎదుగుతుందండి కానీ కోత అసలు ఉంచట్లేదని కాస్తున్నాం. మిల్లీ బాక్స్ పట్టుని ఇవి ఆకులు తీసేస్తున్నాం. చినుకులు పడుతున్నాయండి. ఇప్పుడు దాకా వర్షం లేదు, రెండు రోజుల నుంచి వర్షం లేదండి. ఇప్పుడు మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది. ఇది మొక్క చూడండి ఎలా అయిపోయిందో. ఇదిగోండి వంకాయ పెద్దదయ్యింది, ముళ్ళ వంకాయ. ఇది కూడా కోసేస్తున్నాను, చిన్నదైనా బాగుంది. ఇంకా ఉన్నాయి చిన్న చిన్న, ఎలా వడిలిపోయింది చూడండి. తడి లేక నీరంతా కిందకి వెళ్ళిపోతుందండి. రెండు రోజుల నుంచి వర్షాలు లేక అదే తడి పెట్టక, అదే తడి ఉంది కదా అని పెట్టలేదండి, పెట్టక ఇలా అయిపోయింది, వడిలిపోయింది ఈరోజు. ఇప్పుడు మళ్ళీ చినుకులు వస్తున్నాయి, మరి వర్షం పడుతుంది. ఏమైనా నీళ్ళు పోసానులేండి. ఇక్కడ దోస గింజలు వేశానండి, ఇవి దోస గింజలు వేశాను. ఇవి కాకర అండి, చిన్ని చిన్ని కాకర అండి, చిట్టి కాకర. ఇంతంతే ఉంటాయి కాయలు. ఎక్కడికో వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి అవి. వచ్చాయి మొక్కలు, కొంచెం దొండకాయలు ఉన్నాయండి అవి కొద్దాం. ఇవ్వండి దొండకాయలు, ఎన్నో ఉండవాలండి. కొంచెం పైన లోపల కొన్ని ఆకుల లోపల ఉన్న కాయ చూడండి ఎంత తెల్లగా భలే వచ్చింది. ఇది కొన్ని ఎక్కడ ఉన్నాయి మనకి బయటికి వెళ్ళబడి, అన్నీ గ్రీన్ కలర్లో ఉంటాయండి. ఇవి ఇలా తెల్లగా ఉంటాయి, ఆకుల మధ్యలో ఉన్నాయి. ఇక్కడ వస్తున్నా చిన్నకాయ, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇక్కడ ఉంటాం, అక్కడ ఉంది, అక్కడ ఇదిగో అక్కడే దాని కింద ఇంకోటి లోపలికి అందట్లేదు చెప్తా. లోపలికి ఉన్నాయి దాకా చూడండి, ఇంకా ఉండాలనుకున్నాను కానీ బాగా వచ్చాయి.
అక్రోట్ ఉందండి పెద్ద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, కామెంట్ చేయండి, వీడియోని ఎంకరేజ్ చేయండి బాగా సబ్స్క్రైబ్ చేసి. ఇదిగోండి దొండకాయలు ఇక్కడ ఉన్నాయి చూడండి, బాగా వచ్చినాయి ఇక్కడ కూడా. ఇక్కడ కూడా ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. లేనట్టున్నాయండి, అయిపోయినట్టున్నాయి. బీరపాదు అండి, చిన్న బీర, నున్న బీర, చిన్నది గుత్తి బీర అన్నారండి. ఇది నున్న గుత్తి బీర ఏదో అని చెప్పారు. ఆ విత్తనాలు ఇవి, ఆ విత్తనాలు తీసుకొచ్చి పెట్టానండి. చాలా లేండి పాదు, పాదు అయితే బాగానే పాకుతుందండి, ఇంకా అంతా పాదు పాకుతుంది, పూత రాలేదు ఇంకా. ఇది ఎప్పుడు వస్తుందో ఏంటో అని వెయిట్ చేస్తున్నాను, ఎదురు చూస్తున్నా, ఇంకా పూత అయితే రాలేదు. ఎలా ఉంటుందో, ఈ కాయ కూడా నేను ఎప్పుడు చూడలేదండి. పాదు బాగానే ఉంది, కాకపోతే ఆకనక లేదా చుక్కలాక కొంచెం వచ్చింది దానివల్ల, లేకపోతే ఏంటో తెలియట్లేదండి. ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్లో చెప్పండి ఏం చేయాలన్నది. అసలు పూత అయితే రాలేదు, ఇప్పటికి ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఇక్కడ బీరకాయ చూపించాను కదండి, ఇలాగా ఉంది కదా వంకరగా, ఇలా పెట్టి ఉంది కదండి. ఆ కాయ కోతి కోసేసిందండి, ఇంకా చిన్న చిన్న పిందులు కూడా వచ్చాయండి, అవి కూడా తినేసింది శుభ్రంగా. అసలు ఉంచట్లేదు, ఒక బీరకాయ కూడా మనకు దొరకట్లేదు ఎప్పుడు కూడా. ఎన్నిసార్లు పాదు పెట్టినా మనకి బీరకాయ రానివ్వట్లేదండి. అసలు మళ్ళీ వచ్చాయి, ఇంక ఇదిగోండి పిండి చూడండి ఇక్కడికి వచ్చింది, ఉంచుతుందో లేదో తెలియదు. కోతికి సరిపోతున్నాయండి, అసలు బీరకాయ అంటే ఉంచట్లేదు. ఇది పిండి చూపించు, పైన కూడా ఉన్నాయండి పిండులు, కనిపించదు పందిరి పైన ఉన్నది, ఒక పిండి కనిపించింది. మరి ఇదే, ఇది చివరికి ఉందండి, ఇది అట్లా లోపలికి ఉన్నదే కాయ ఉంచలేదు, ఇది ఎలా ఉంటుందో తెలియదు. ఈ చిట్టు దోసకాయలు చూపించాను కదండి, కొన్ని నాలుగు కాయలు కోసి వీడియోలో చూపించాను కదా, అది టేస్ట్ చేద్దామని చూశానండి. చాలా చేదుగా ఉంది, కాకరకాయ కన్నా చేదుగా ఉంది. ఇవి చేదు పుచ్చకాయలు అంటారంటండి. అంతకుముందు అనేవారు మా అత్తయ్య వాళ్ళను ఇది మోసినది అవ్వకపోతే కనుక ఈ కాయలు ముక్కలు కట్ చేసేసి ఎండబెట్టి దాన్ని మళ్ళీ వాటర్లో నానబెట్టండి, ఒకటి రెండు గంటలు నానబెట్టి అది నూరి మెత్తగా మాత్రలా చేసుకుని వేసుకునేవారు. నైట్ టైం వేసుకుంటే పడుకునేటప్పుడు తెల్లారి మోషన్ అది బాగా అవుతుందని, ప్రీ మోషన్ అవుతుందని అలా వేసుకునేవారండి. చూడండి దానికి అయితే పనిచేస్తాయి. మనం అయితే తినలేమండి, కాకరకాయ కన్నా చాలా చేదుగా ఉంది, కూరకి పచ్చడికి ఏదో అనుకున్నాం కానీ ఏమి అసలు తినలేము. అలా మాత్రలా వేసుకునే వాళ్ళకైతే పనిచేస్తాయండి. ఇవి కొంచెం ముదిరినాక తీసేస్తానండి పాదు, అందంగా ఉన్నాయి కాకపోతే చూడడానికి చాలా బాగా వచ్చేయండి. పాదు నిండా కాయలే, ఇవి కింద నుంచి కూడా వచ్చేసాయండి. ఇవన్నీ ఎవరికైనా కావాలితే మా వాళ్ళు ఎవరికైనా అడిగితే కనుక ఇస్తాను, పాదు తీసేస్తాను, మేమైతే వాడట్లేదు. ఇదిగోండి చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో, సన్న జాజి మొగ్గలు. ఇవన్నీ కోస్తానండి, మొత్తం వీడియో అంతా కోసాను. ఈ పువ్వులన్నీ కోసేదాకా వీడియో చేస్తే చాలా పెద్ద వీడియో అయిపోద్దండి, ఎంత ఎక్కువైపోద్ది. అందుకని కోసిన తర్వాత చూపిస్తానండి. ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి అవన్నీ, అవి చూడు అలా చూపించు. ఇంకా కింద కంటే కూడా ఉంది, అందమండి, అందిన మట్టికి కోస్తాను. మొన్న నాలుగు రోజులు కోయకపోతే పువ్వులన్నీ కింద రాలిపోయి ఎలా పడితే అలా అయిపోతుంది, అందుకనే కోస్తున్నాము. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.
మరీ మరీ చెప్తున్నాను అనుకోకండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మీరు చేయడం వల్ల మాకు వీడియోలు మరింతగా చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది కలుగుతుందండి. మీరు మెచ్చుకోవడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కొంచెం ధైర్యం వచ్చి ఇంకా చేయాలనిపిస్తుందండి. తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్, అలాగే లైక్ కూడా చేయండి. పుదీనా చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రెష్గా. మనం కోస్తే ఇంకా బాగా చిగుళ్ళు వస్తాయండి. ఇలా కడుపుకుంటేనే స్మెల్ బాగా వస్తుందండి. బాగుంది, కొంచెం కట్ చేద్దామండి. పుదీనా మనం వాడుకుంటే చాలా మంచిదండి హెల్త్ కూడా. ఆకులు అది పుడుద్ది, అరుగుదల అది కూడా బాగుంటుందండి. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూడండి, చక్కగా చాలా పెద్ద ఆకులతో వచ్చింది. ఇది చాలండి, ఇంకా అది అలా ఉంచేస్తా. చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇదేనండి ఇవాళ హార్వెస్ట్, చిన్న హార్వెస్ట్. వంకాయలండి, రెండు మూడు రకాల వంకాయలు ఉన్నాయి. దొండకాయలు, కొద్దిగా పుదీనా. చూడండి సంజాజ్ పూలు ఎంత బాగా వచ్చాయి, ఎన్ని పూలు వచ్చాయో చూడండి. చాలా ఉన్నాయండి, చాలా పెద్ద దండ అవుద్ది. ఇదేనండి ఇవాళ హార్వెస్ట్. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. తప్పకుండా మరీ మరీ ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి. ఇదిగోండి మెంతు కూర, ఇదిగోండి చాలా బాగా వచ్చింది, బెడ్లా ఉంది. ఇది రెండు మూడు రోజులకి వస్తుంది కోసుకోవడానికి. బాగుంది పాలకూర, అది పోయిందండి పెట్టాను కానీ మళ్ళీ పోయింది. చూడండి చిలకలు ఇవి ఎలా అరుస్తున్నాయో. ఎప్పుడు వీడియో చేసినా ఇవి అలా చేస్తూనే ఉంటాయండి. మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఎప్పుడు కూడా అరుస్తూ ఉంటాయి. గోరింకలు, చిలకలు, బిచ్చుకలు అరుస్తూ ఉంటాయండి. చుట్టుపక్కల అంతా ఉంటాయి. మనకి వీడియో తీద్దామంటే దొరకవండి, టైంకి ఎగిరిపోతూ ఉంటాయి, అరుస్తూ ఎగిరిపోతూ ఉంటాయండి. అవి కొంచెం చూడండి, అవి చాలా చక్కగా అరుస్తూ ఉంటాయండి. ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ఈ చిలకలు చాలా ఎక్కువ ఉంటాయండి ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజ్లో సుఖమో బాగుంటుంది.